రైటర్ పద్మభూషణ్ సుహాస్ సినిమాకి భారీ వసూళ్లు పడిపడి లేచే మనసు మజిలీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మహేశ్వర ఉగ్ర ఉగ్రరూపస్య ఇలాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు సుహాస్ కలర్ ఫోటో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కి చాలా అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి దీంతో సుహాస్ హీరోగా విలన్ గా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు తాజాగా సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి మూడవ తేదీన రిలీజ్ అయింది సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫోటో సినిమా కరోనా లాక్డౌన్ వల్ల ఓటీటీలో రిలీజ్ కావాల్సి వచ్చింది రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్లో విడుదలవ్వడంతో సుహాస్కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ సినిమా అయింది ట్రైలర్ సాంగ్స్తో ముందే ప్రేక్షకుల్ని మెప్పించి సినిమాపై అంచనాలను పెంచేలా చేశాయి రైటర్ పద్మభూషణ్ సినిమా అంచనాలను అందుకొని మంచి డీసెంట్ టాక్ తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి పరుగులు పెట్టిస్తుంది చిన్న సినిమాగా విడుదలయ్యి పెద్ద హిట్ గా దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్ రైటర్ పద్మభూషణ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని సాధించింది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా ఈ సినిమాకి వస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రైటర్ పద్మభూషణ్ డీసెంట్ ఆగి తెచ్చుకోవడంతో వసూలు కూడా బాగా వస్తున్నాయి ఫస్ట్ డే ఈ సినిమా ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది రెండో రోజైతే అంతకంటే డబల్ కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది రెండు రోజుల్లో రైటర్ పద్మభూషణ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది అమెరికాలో అయితే ఏకంగా నూట డెబ్బై ఐదు కే డాలర్స్ వసూలు చేసి దూసుకుపోతుంది ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో మూడు కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఇప్పటికే మూడు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమా దాదాపు రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక ఆదివారం కూడా రెండింతలు వసూలు వచ్చే అవకాశం ఉండడంతో సినిమా లాభాల పాట పట్టింది ఫుల్ రన్లో ఈ సినిమా ఖచ్చితంగా భారీ లాభాలను దక్కించుకుంటుందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు